السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానా తాలా కొంతమంది ప్రవక్తల గురించి తెలియజేశారు. వారిలో కొంతమంది అల్ యసా అంటే ఎలీసా అని, అయ్యూబ్ అలైహిస్సలాం గారు గురించి వీరిని జాబ్ లేదా యోబు అని కూడా అంటారు. దావూద్ అలైహిస్సలాం గారు వీరిని డేవిడ్ లేదా దావీదు అంటారు. మరి హారూన్ అలైహిస్సలాం ఆరాన్ లేదా అహరోను అని అంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే అబ్రహాం అని కూడా అంటారు. ఇద్రీస్ అలైహిస్సలాం అంటే ఏనోక్ లేదా హానోకు అంటారు. ఇలియాస్ అలైహిస్సలాం ఏలియాస్ లేదా ఏలియా అని అంటారు. ఈసా అలైహిస్సలాం జీసస్ లేదా యేసు అని అంటారు. ఈసాక్ అలైహిస్సలాం ఈసాక్. ఇస్మాయిల్ అలైహిస్సలాం లూత్ అలైహిస్సలాం దీనిని లోతు అని కూడా అని అంటారు. మూసా అలైహిస్సలాం వీరిని మోసెస్ లేదా మోజెస్ అని కూడా అంటారు. నూహ్ అలైహిస్సలాం వీరిని నోవా అని కూడా అంటారు. సులైమాన్ అలైహిస్సలాం మరియు సోలమాన్ అని కూడా అంటారు. ఉజైర్ అలైహిస్సలాం ఎజ్రా అని కూడా అంటారు. యాకూబ్ అలైహిస్సలాం జాకోబు యాకూబు అని కూడా అంటారు. యహియా అలైహిస్సలాం జాన్ లేదా యోహాను అని అంటారు. యూనుస్ అలైహిస్సలాం యోనా లేదా జోనా అని అంటారు. యూసుఫ్ అలైహిస్సలాం యోసేఫ్ లేదా జోసెఫ్ అని అంటారు. జకరియా అలైహిస్సలాం, అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సలహస్లం, ఇలాంటి అనేక మంది ప్రవక్తల గురించి ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ప్రవక్తలను గౌరవించాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలని, వారి గురించి తెలుసుకోవాలని ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్తల పేర్లు చెప్పేటప్పుడు లేదా వారి గురించి రాసినా విన్నా చదివినా వారిపైన శాంతి సౌక్యాలు కురిపించమని, అలైహిస్సలాం అంటే వారిపైన శాంతి సౌక్యాలు కురిపించు వల్ల అని చిన్న ప్రార్థన చేస్తాం. అలానే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పేరు విన్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అంటే చిన్న దరోద్ పంపిస్తామన్నమాట. అదేవిధంగా ఈ ప్రవక్తలందరిపైన కూడా సృష్టికర్త అయిన అల్లా శుభాలు కురిపించుగాక. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్తలను ఎన్నుకున్నారో, గ్రంథాలు ఇచ్చారో, మరి వాటి గురించి మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.